పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీనరాశికి మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే మీనరాశికి రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలోనే రవిగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నది. గురుదేవ విగ్రహాల యొక్క కలయిక యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. కానీ మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు 23వ తేదీ వరకు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి, పైగా భాగ్యాధిపతి కూడా. ధనాధిపతి, భాగ్యాధిపతి, వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడో రావలసినటువంటి ధనం చేతికి అంతగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు లోన్స్ జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. వాక్స్థానాధిపతి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మీరు మాట్లాడే మాట ఒకటి, అది అవతల వారు అర్థం చేసుకునే విధానం మరొక రకంగా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది మీనరాశి వారు ఎక్కువగా పొందుతారు. ఆ కారణం చేత సమస్యలు అనేటటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా మీ రాశికి 12వ స్థానంలో కుజశని గ్రహాలు, ఈ రెండూ కూడా శత్రుగ్రహాలే. ఈ రెండు శత్రుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్య సమస్యలు పొందుతూ ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా ఊరట లభిస్తుంది. కానీ ఆర్థికంగా ప్రతికూలతలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారులతో విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి 23వ తేదీ తర్వాత నుంచి పరిస్థితి ఏమిటంటే 23వ తేదీ తర్వాత నుంచి కుజుడు మీ జన్మరాశిలోకి వస్తాడు. ధనాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆవేశం పెరుగుతుంది, ఆలోచన మారుతుంది. ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తారు, తక్కువ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఉంటుంది. కానీ ఆవేశం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటల మీద కంట్రోలింగ్ పోతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి నష్టాలు అనేటటువంటివి తొందరగా వస్తాయి. 3 రోజులు కంటిన్యూస్గా లాభం వచ్చిన తర్వాత 4వ రోజు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ అమౌంట్ మాత్రమే చేయాలి. ఎక్కువ అమౌంట్స్ కనుక పెట్టినట్లయితే ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, ఆర్థిక నష్టాలు అనేటటువంటి సంభవిస్తూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే జన్మరాశిలో కుజ రాహుగ్రహాల యొక్క సంచారం చర్మ సంబంధమైనటువంటి వ్యాధులను కలిగిస్తుంది. ఆడవాళ్ళకైతే, స్త్రీలకైతే ఋతు సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి కొద్దిగా మీనరాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. కానీ తృతీయ స్థానాధిపతి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదరుల నుంచి సంపూర్ణ సహకారం పెరుగుతుంది, మిత్ర బలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడు నేనున్నాను అంటూ మీకు సహాయం చేసేవాళ్ళు, సహకారం అందించేవాళ్ళు బలంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. కానీ ఎవరైతే వాహన యోగం కోసం కానీ గృహయోగం కోసం కానీ ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ మాసంలో చేసే ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఈవెన్ అగ్రిమెంట్ అయినా కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి అలదడులు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా కనుక చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఎవరైతే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా అభివృద్ధి మెరుగనేటటువంటిది కనిపిస్తుంది. మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 2వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి బ్రహ్మాండంగా కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్తారు, ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా విదేశాలలో ఉండి వీసా రాగా వీసా కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది.
కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అవకాశం దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి అలా ఆగిపోతుంది. అంటే అది వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉంటే అలా ఆగిపోతుంది. అటువంటి సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 7-8 గంటల వరకు ఉన్న సమయంలో సంతానపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, దైవబలం పెరుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. 18వ తేదీ ఉదయం 7:57 నుంచి 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య భంగం కలుగుతుంది. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, రుణబాధలు రుణ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. 20వ నుంచి 23వ తేదీ మధ్యలో భాగస్థుల మధ్య అంటే జీవిత అంటే ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య కావచ్చు, అనుకూలమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. ఇప్పటి వరకు మనస్పర్ధలతో దూరమైపోయినటువంటి వారికి ఆ మనస్పర్ధలు తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు. 23వ ఉదయం 9:17 నుంచి 25వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉండే సమయంలో అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా జాగ్రత్తలు పాటించాలి. 25వ తేదీ నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.